అందరికీ పేరు పేరున వందనం. మిత్రులారా, కరోనా తాకిడితో ప్రజారోగ్యానికి మనం ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో ప్రమాదం తలెత్తింది. అదేవిధంగా ఈ కరోనా తాకిడితో బతుకుదేరు అవకాశాలు కూడా కుప్పగూలిపోయినాయి. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం నుంచి మనం రెండు రకాల చర్యలు ఆశిస్తున్నాం. మొదటిది ఏమిటంటే కోవిడ్ వ్యాధిని నిర్మూలించి ప్రజారోగ్యాన్ని కాపాడాలి. ఇక రెండవది, బతుకుదేరు అవకాశాలు కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలందరికీ కూడా సహాయం చేసి అండగా నిలవాలి. ఇది మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం కోర్టుకు పోయినాం, చీఫ్ సెక్రటరీని కలిసినాం, గవర్నర్ను కూడా కలిసినాం, చివరాఖరికి అన్ని పార్టీలు కలిసి మీడియా ద్వారా ప్రభుత్వానికి మొరబెట్టుకున్నాం. అయినప్పటికీ స్పందన లేదు. ఈ కీలక సమయంలో మరి రేపు కేబినెట్ మీటింగ్ జరగబోతున్నది. ఈ కేబినెట్ అయినా ప్రజల బతుకుదేరు అవకాశాలను కాపాడటానికి, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. ఆశలతో పనులు కావు. మనం అందరం ఐక్యంగా కలిసి డిమాండ్ల సాధన కోసం ఒత్తిడి పెడదాం. రేపు ఉదయం 10 నుంచి 12 మధ్యన కుదిరితే ఆఫీసులో, లేకపోతే ముఖ్య నాయకుల ఇళ్ల వద్దనో మౌనదీక్ష చేసి మన డిమాండ్లను సాధించుకునే ప్రయత్నం చేద్దాం. ఐక్యంగా నిలబడదాం, బతుకును కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ.